हाई फ्रेंड्स, दिस इज वीरेंद्र. वेलकम टू मै चैनल. फ्रेंड्स, ఈరోజు టాపిక్ ఏంటంటే, వాట్సాప్లో మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. దానికి ఆన్సర్ క్యూఎన్ఏ సెక్షన్లో ఇద్దాం అనుకున్నాను. కానీ ఆ క్వశ్చన్కి చాలామందికి డౌట్ ఉండొచ్చు, అందుకే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకి నన్ను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు, వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే, పవర్ స్విచ్ అనేది అంటే మన కరెంట్ స్విచ్చెస్ ఉంటాయి కదా, ఈ స్విచ్ అనేది ఆఫ్ చేసేసి మనం ఫ్యాన్ కానీ లైట్ కానీ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయడం కానీ లేదా కనెక్ట్ చేయడం కానీ చేయొచ్చా? అంటే మీకు స్విచ్ ఒకటి ఆఫ్ చేసి డైరెక్ట్ కనెక్షన్స్ ముట్టుకుంటే షాక్ కొడుతుందా లేదా కొట్టదా, అది ఎలా బిగించినప్పుడు సేఫ్టీ ఏం తీసుకోవాలి అనేది అడిగారు. నేను దాని గురించి అయితే ఇప్పుడు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అసలు ముందు పవర్ సప్లై కనెక్షన్స్ ఎలా ఇస్తారో తెలుసుకుంటే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికేసినట్టే. ఫస్ట్ కనెక్షన్స్ అనేవి ఎలా వస్తాయి అనేది వీటి ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి పవర్ సప్లై అనేది మనకి కరెంట్ స్తంభం నుంచి మీటర్కి అయితే వస్తుంది. మీటర్ నుంచి మన స్విచ్ బాక్సెస్ కానీ మన ఇంట్లో వైరింగ్ అంతటికి వస్తుంది. ఎలా అంటే, మీకు ఇక్కడ రెండు వైర్స్ అయితే కట్ చేసి చూడొచ్చు. ఈ రెండు వైర్స్ అనేవి డైరెక్ట్గా కరెంట్ స్తంభానికి అయితే కనెక్ట్ చేసి ఉంటాయి. అంటే మనకి పెద్ద సర్వీస్ వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లు వచ్చేసరికి డైరెక్ట్ మీటర్కి అయితే వస్తాయి. మీటర్లోంచి మనకి మళ్ళీ రెండు అవుట్పుట్స్ అయితే వస్తాయి. ఇందులో ఒకటి ఫేస్ అయితే ఉంటుంది, ఒకటి నోటర్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఈ రెండు వైర్స్ అనేవి మన ఇంట్లోకి వచ్చే పవర్ సప్లై అన్నమాట. మీకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్కి వచ్చేసరికి ఒక ఫీజు అయితే వేస్తారు. అలాగే నోటర్ లైన్ వచ్చేసరికి మనకి డీపీ బాక్స్కి, ఆ తర్వాత కనెక్షన్స్ వచ్చి ఆ డీపీ బాక్స్ నుంచి మీకు స్విచ్ బాక్సెస్కి అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మనకి ప్రొసీజర్ అయితే చెప్తాను నేను. ఇప్పుడు స్విచ్ బాక్స్ ఉందనుకోండి, స్విచ్ బాక్స్కి మనం ఫ్యాన్కి లైట్కి అన్నిటికీ దేనికి సపరేట్ స్విచ్చెస్ అయితే ఉంటాయి కదా. ఈ స్విచ్చెస్లో కనెక్షన్ అయితే బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. స్విచ్చెస్ అన్నిటికీ కలిపి ఫేస్ లైన్ అయితే కనెక్ట్ చేసి ఉంచాలి. మీకు కొంతమంది ఈ మీటర్ దగ్గర వైర్లు ఎప్పుడన్నా మారినప్పుడు ఫేస్ కనెక్షన్ కాకుండా ఇక్కడ నోటర్ కనెక్షన్ అయితే వస్తుంది, అప్పుడు కూడా వర్క్ అవుతుంది. కానీ అది కరెక్ట్ లైన్ అయితే కాదు, స్విచ్చెస్కి ఖచ్చితంగా ఫేస్ లైనే వెళ్ళాలి. ఇక్కడ రెండు కాంటాక్ట్ పిన్స్ అయితే చూడొచ్చు, ఒక స్విచ్కి వచ్చేసరికి రెండు ఉంటాయి. మీకు ఈ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు రెండింటికి కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది లోపల ప్లేట్ ద్వారా. అలాగే ఆన్ చేసినప్పుడు మీకు ఈ రెండు కనెక్షన్స్ వచ్చేసరికి కనెక్ట్ అవుతాయి అన్నమాట. మీకు కింద ఇచ్చిన పైన ఇచ్చిన వైర్లు మారినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్నే ఇవ్వాలి, నెగిటివ్ అయితే ఇవ్వకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ లైట్ ఉందనుకోండి, ఈ లైట్కి ఒకసారికి రెండు వైర్స్ వస్తాయి. ఈ రెండు వైర్స్ వచ్చినాయి అనుకోండి, ఈ రెండు వైర్స్కి మనం రెండు స్విచ్చెస్ అయితే ఇవ్వం కదా, ఒక స్విచ్ ఇస్తాం కాబట్టి ఈ లైట్లోంచి వచ్చిన రెండు వైర్స్ ఒక స్విచ్ కనెక్షన్కి అయితే వెళ్తుంది. సపోజ్ ఈ సెంటర్ స్విచ్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వైర్ అనేది ఎంప్టీ ఉంది కదా. ఇక్కడ మనం మీటర్ నుంచి వచ్చిన రెండు వైర్లలో ఫేస్ అనేది మీకు స్విచ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ డైరెక్టర్ మీకు ఫేస్ మీటర్ నుంచి స్విచ్కి వెళ్ళి స్విచ్ నుంచి మళ్ళీ లైట్కి అనేది వస్తుంది. నోటర్ లైన్ వచ్చేసరికి మీకు ఎక్కడ డ్రాప్ అనేది ఉండదు, డైరెక్టర్ మీటర్ నుంచి డైరెక్టర్ మీకు లైట్కి అయితే వచ్చేస్తుంది. అంటే మీకు స్విచ్ ఆఫ్ చేస్తే ఓన్లీ ఫేస్ లైన్ ఒకటే లైట్గా ఆగుతుంది, నోటర్ లైన్ అయితే ఆగట్లేదు. ఒకవేళ ఇక్కడ ఎప్పుడన్నా వైర్ మారి ఇక్కడ స్విచ్కి వచ్చేసరికి నోటర్ లైన్ వచ్చి డైరెక్టర్ ఇది ఫేస్ ఉందనుకోండి, మీరు స్విచ్ కట్టేసి డైరెక్టర్ లైట్ని అయితే ముట్టుకుంటే కనుక ఖచ్చితంగా షాక్ కొడుతుంది. ఇక్కడ లైట్ ఉన్నా ఫ్యాన్ ఉన్నా ఏదైనా సరే పవర్ సోర్స్ స్విచ్ ఒకటి ఆఫ్ చేసి మీరు మట్టికి వైర్లు అయితే పట్టుకోకూడదు, ఖచ్చితంగా షాక్ అయితే కొడుతుంది. అది నోటర్ లైన్ ఉన్నా ఫేస్ లైన్ ఉన్నా సరే షాక్ అయితే కొడుతుంది. మీరు స్విచ్ కట్టితే ఈ లైట్కి వచ్చిన వైర్లు అయినా సరే ఫ్యాన్కి వచ్చిన వైర్లు అయినా సరే ఒక వైరే ఆగుతుంది. అంటే మీకు ఫేస్ కానీ నోటర్ కానీ ఏదో ఒకటే ఆగుతుంది, ఒకటి రన్నింగ్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది
డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.